మీకు కారం బొరుగులతో ఇట్లా మసాలా బొరుగులు చేసుకునే ఇది చూపిస్తాను చూడండి ఇది 5 మినిట్స్ లో అయిపోయే స్నాక్స్ అన్నమాట సాయంత్రం పూట తినడానికి మసాలా బొరుగులకి కావాల్సిన పదార్థాలు ఏవి కారం బొరుగులు అంటారు దీని ప్లేన్ బొరుగులు కూడా ఉంటాయి ఇట్లా నేను ఇవి కారం బొరుగులు చూపిస్తాను మీకు ఇవి లేవు అనుకోండి ప్లేన్ బొరుగుల్ని ఇవన్నీ యాడ్ చేసుకోండి ప్లేన్ మసాలా బొరుగులు ఆనియన్స్ చిన్నది టమాటా కారం ఎందుకంటే దీంట్లో కారం వేసిండం కానీ కొద్దిగా వేసుకున్నాం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర కరివేపాకు పొడి కొంచెం గరం మసాలా చాట్ మసాలా నిమ్మకాయ రసం కొత్తిమీర ఫస్ట్ బొరుగులు తీసుకున్నాము ఒక బౌల్ తీసుకున్నాను నేను కారం బొరుగులు లేకుంటే ప్లేన్ బొరుగులు తీసుకోండి ఈ కారం బొరుగులు ఒకటే నేను కారం చూసేస్తాను కొద్దిగా ప్లేన్ బొరుగులు అయితే కొంచెం కారం వేసుకోండి కొద్దిగా వేస్తున్నాము ఎందుకంటే ఇవన్నీ పడతాయి కదా ఉప్పు ధనియాల పొడి మామూలు వేసుకుందాం ఒక స్పూన్ లైట్గా అంటే ఇవన్నీ టేస్టీ కోసం అంతే మనకి చాట్ మసాలా ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ దీంట్లో మూడు పడతాయి ఎంత వేసుకున్నా అంత టేస్ట్ ఉంటాయి ఆనియన్స్ ఏం నష్టం ఏం లేదు మనకి టమోటా అన్నీ వేసాను కదా కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఎందుకంటే పులుపు కావాలి కదా ఒక స్పూన్ అన్నీ కలిపేసుకుందాం అప్పుడు టేస్టీ టేస్టీ మసాలా బొరుగులు నీకు రెడీ అయిపోతాయి చూడండి అన్నీ కలర్ఫుల్గా టమోటా ఆనియన్స్ మసాలా పప్పులు నీకు శనగకాయలు ఇట్లా వేసుకొని కలుపుకొని వెంటనే తినేసేయండి లేకపోతే బొరుగులు మెత్తగైపోతాయి అన్నమాట కారం బొరుగులు ఎన్ని రోజులు ఉన్నాయి ఏం కాదు ఇవి మాత్రం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ లెక్క కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా మసాలా బొరుగులు రెడీ Please.